ప్రజలు ముందరికి వెళ్ళి అమ్మ అయ్యా ఉగ్ర నరసింహం గారు తన్నారంటే ఎవరు నమ్మరు. అన్న విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గసి నందమూరి తారక రామారావు గారు మన దేవుడు, చంద్రబాబు నాయుడు గారు మన రాముడు, కానీ మీ లోకేష్ వైకాపా నాయకులకి మూర్ఖుడు. నేను ఏ వైకాపా నాయకుడిని వదిలిపెట్టను, వడ్డీతో సహా చెల్లించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. ఎర్ర పుస్తకం మెయింటైన్ చేస్తున్నా. ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి పసుపు సైన్యాన్ని ఇబ్బంది పెట్టారో, దొంగ కేసులు వేశారో, వాళ్ళ పేర్లు నీట్గా రాసుకుంటున్నా. రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తాం, ఆ అధికారుల్ని డిస్మిస్ చేసి జైలుకు పంపించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. నేను కూడా బాధితుడినే. మీ లోకేష్ పైన 20 కేసులు పెట్టారు, అటెంప్ట్ మర్డర్ కేసు వేశారు, ఎస్సీ ఎస్టీ కేసు కూడా పెట్టారు, కానీ మీ లోకేష్ భయపడడు. మొన్న ఒక అవ్వ చెప్పింది, మనవడా భయపడొద్దని. అవ్వకు చెప్పామా మనం ముద్దల మావయ్య డైలాగ్, చెప్పమంటారా చెప్పమంటారా? భయం మా బయటలో లేదు బ్రదర్ జగన్. ఈ సైకో జగన్కి భయం పరిచయం చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. వైకాపా నాయకులు కనగిరిలో ఉన్నా కంబోడియాలో ఉన్నా వాళ్ళని తీసుకొచ్చి లోపల వేసే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా పసుపు సైన్యానికి నేను హామీ ఇస్తూ, ఇంత పెద్ద ఎత్తున నాకు ఘన స్వాగతం పలికిన కనగిరి ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, మంచి వాన కూడా లెక్క చేయకుండా ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నా. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై హింద్, జై హింద్. సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి. అందరికి నమస్కారం. ఇప్పుడు పాట పెట్టు బ్రదర్. సీమా చెల్లెమ్మ అత్తిలి చిన్నమ్మ సీతేలమ్మమ్మమ్మ అంటుందొకటేరా.
చెరికే కసితనం పెనుగు పెద రేపే యువకళం పద పద పదమని యువతనం మన పవితకు మాటలు వెయ్యగలం ఇప్పుడు చెరికే కసితనం పెనుగు పెద రేపే యువకళం